వెల్కమ్ బ్యాక్ టు నందనా కలెక్షన్స్ అండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే ఒకసారి ఆర్డర్ ప్రాసెస్ చెప్తానండి. దయచేసి మా ఆర్డర్ ప్రాసెస్ విని మీకు అంతా ఓకే అంటేనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9398336701, టైటిల్లో ఉంటుందండి. ఈ వీడియోకి ఇదే నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ వీడియో నుంచి వాట్సాప్ క్వైరీ నెంబర్ అయితే చేంజ్ చేస్తున్నామండి. ఆ ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది, అప్డేట్ కూడా అవ్వట్లేదు అనమాట. డివైస్ చేంజ్ చేస్తే ఇక్కడ అప్డేట్ అవ్వకుండా ఇంకో డివైస్ చేంజ్ చేస్తే డేటా ఉంటుందో లేదో, మళ్ళీ ఆల్రెడీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న ప్రాబ్లం అవుతాయని నెంబరే చేంజ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి అది సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. ఏం చేసినా వన్స్ అది రీబూట్ అలా అయింది అనుకోండి మొత్తం అంతా వెళ్ళిపోతుంది కదా, అందుకని నెంబరే చేంజ్ చేస్తున్నాము. ప్లీజ్ బేర్ విత్ అస్. ఆల్రెడీ రెగ్యులర్గా ప్లేస్ చేసుకునే వాళ్ళు నెక్స్ట్ వీడియో నుంచి నెంబర్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న ఈ నెంబర్ క్లోతింగ్కి అయితే ఉంటుందండి. క్లోతింగ్ ఏంటంటే మనకి క్వైరీస్ తక్కువ, కొత్తగా స్టార్ట్ చేసాం, స్టాక్ కూడా బల్క్ ఉండదు. మీకు ఫొటోస్ అలా ఏదైనా కావాలన్నా స్టాఫ్ పంపిస్తారు. నేను షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ చూపిస్తాను మన దగ్గర ఎలాంటివి ఉంటాయి స్టోర్లో అని. మీకు నచ్చిన వీటిలో ఫొటోస్ పెట్టండి అని ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే స్టాఫ్ పంపిస్తారు. అది కంప్లీట్గా నేను నెక్స్ట్ వీడియో నుంచి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యాజ్ ఆఫ్ నో అయితే ఉన్న నెంబరే. నెక్స్ట్ వీడియో నుంచి జ్యువెలరీకి మాత్రం కొత్త ఎంక్వైరీ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను నెక్స్ట్ వీడియో క్లియర్గా మీకు పేపర్లో రాసి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను. సో ప్లీజ్, సో సారీ ఫర్ ట్రబులింగ్. ఎవరికైనా నెంబర్ చేంజ్ చేసుకోవటం మరే అనిపిస్తుంది డెఫినెట్లీ, నాకు కూడా తెలుసు రెగ్యులర్గా ఆర్డర్స్ ప్లేస్ చేసేవాళ్ళకి, బట్ తప్పట్లేదండి. కొంచెం ఈజ్ అవుతుందని చెప్పేసి ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోతుంది. డేటా డిలీట్ చేయడానికి లేదు, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి అలానే ఉండిపోతుంది. అది రీబూట్ కూడా అవ్వట్లేదు, ఐ మీన్ అప్డేట్ అవ్వట్లేదు. అప్డేట్ అయినా మనం డివైస్ మార్చవచ్చు, ఇది తర్వాత ఇది రీబూట్ చేసి. అప్డేట్ అవ్వకుండా తీసాము అంటే చార్ట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీరు పంపించిన పేమెంట్ స్క్రీన్ షాట్స్ ఏముంటాయి ఏముండవో తెలియట్లేదు. సో డివైస్ మార్చడానికి ప్రాబ్లం అయిపోయింది, అది ఒక్కటే రీజన్. ప్లీజ్ బేర్ విత్ అస్. సో సారీ ఎవరికైనా ట్రబుల్ అనిపిస్తే, 4 ఇయర్స్ నుంచి ఉన్న నెంబర్ ఒకేసారి చేంజ్ చేయటం, నెక్స్ట్ వీడియో నుంచి అయితే ఎంక్వైరీ నెంబర్ మారుతుందండి. ఈ వీడియోకి అయితే ఇదే ఉంటుంది, ఈ వీడియోతో లాస్ట్ అనమాట. ఈ వీడియోకి సంబంధించిన ఎంక్వైరీస్ ఉన్నా మీరు మన రెగ్యులర్ ఈ నెంబర్కే పెట్టేసేయచ్చు. వన్స్ మారాక నేను టైటిల్లో అదే నెంబర్ ఇస్తాను ఈ నెంబర్ తీసేసి. ఇప్పటికైతే ఇదే నెంబర్ 9398336701. ఓకే, మాకు చాలా మెసేజెస్ ఉంటాయండి, ఇమీడియట్ రిప్లై ఇస్తామని మేము ఎక్కడ కూడా చెప్పట్లేదు. డెఫినెట్లీ టైం పడుతుంది, డే టైంలో స్టాఫ్ ఇస్తారు, నైట్ మిడ్ నైట్ ఒకసారి 2-3 వరకు నేను ఇస్తూ ఉంటాను, సమ్ టైమ్స్ వస్తూనే ఉంటాయి. క్వైరీస్ ఏదున్నా కూడా మేము కింద నుంచి లైన్గా రిప్లై ఇస్తాం. దయచేసి మెసేజెస్ రిపీట్ చేయదు, రిపీట్ చేస్తే మీ చాట్ పైకి వెళ్ళిపోతుంది, డిలే అయిపోతుంది. మేము 3 డేస్ నుంచి మెసేజెస్ పెడుతున్నాం, మీరు ఇప్పుడు ఇచ్చారు ఇలా అనుకుంటారు. మీరు రిపీట్ చేయకుండా ఉంటే ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ మీకు రిప్లై అయితే వచ్చేస్తుందండి. వాట్సాప్ కదా మనం చేసేది ఓన్లీ త్రూ, ఇది వెబ్సైట్ కాదు కాబట్టి డెఫినెట్లీ కొంచెం టైం పడుతుంది, బట్ అందరికీ రిప్లై అనేది వస్తుంది. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన వెంటనే మీకు నచ్చింది పర్చేస్ చేస్తాం పేమెంట్ చేస్తాం అంటే క్వైరీ పెట్టేసి వదిలేసేయండి, మేము లైన్గా రిప్లై అయితే ఇస్తాం. అలాగే 4 to 10 వర్కింగ్ డేస్ డెలివరీ టైం. మేకింగ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం అటు ఇటు డిస్పాచెస్ అయితే అవుతాయి. ఏదేమైనా మీరు పేమెంట్ చేసిన డేట్ నుంచి 10 వర్కింగ్ డేస్ లోపు ఖచ్చితంగా ప్రొడక్ట్ అయితే మీకు వచ్చేస్తుంది. ట్రాకింగ్స్ అనేవి ఇండివిజువల్గా ఓపెన్ చేసి ఇస్తామండి. అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా చేయాలి. టు క్లెయిమ్ ఎనీ డ్యామేజ్ ఎనీ మిస్సింగ్ ప్రోడక్ట్ మీకు రిటర్న్ చేసే ఉద్దేశం ఉంది అంటే చిన్నదైనా పెద్దదైనా అన్బాక్సింగ్ వీడియోలో ఉంటే మాత్రమే యాక్సెప్ట్ చేస్తాము. దిస్ ఇస్ వెరీ క్లియర్. ప్రాసెస్ ఒక్కసారి వినండి ఫస్ట్ 2 మినిట్స్. ఇప్పుడు నెంబర్ చేంజ్ గురించి చెప్పాను కాబట్టి 3 మినిట్స్ పట్టింది, కానీ మోస్ట్లీ 2 మినిట్స్ లోపునే ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఈ ప్రాసెస్ కాకుండా మీకు లైక్ అర్జెంటుగా కావాలి, లేకపోతే నేను ఆఫీస్ వర్కింగ్ అండి నాకు ట్రాకింగ్ కావాలి ఇమీడియట్, ఇలా ఏమైనా ప్రయారిటీస్ ఉంటే మీరు పేమెంట్ చేయకముందు అవైలబిలిటీ అడిగినప్పుడే చెప్పారు అంటే స్టాఫ్ మీకు దానికి తగ్గట్టు ఆర్డర్ అనేది తీసుకుంటారు. ఓకేనండి. సో ప్రాసెస్ అయితే ఇది. పేమెంట్ స్క్రీన్ షాట్స్ ఖచ్చితంగా ట్రాన్సాక్షన్ ఐడితో పెట్టాలండి. ఈరోజు వీడియోలో ప్రతిదీ లిటరల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ డెఫినెట్లీ అంటారు మీరు ఏది తీసుకోవాలో తెలియట్లేదు అని, అంత బాగున్నాయి, ప్రైజెస్ కూడా బాగున్నాయి అన్నీని. అలాగే మీ ఫేవరెట్ బ్యాంగిల్స్ వచ్చేసినాయి అండి, 3rd టైం రీస్టాక్. ఈసారి 180 పేర్స్ ఆర్ 190 పేర్స్ మాత్రమే వచ్చినాయి 4 సైజెస్లో కలిపి, లాస్ట్లో చూపిస్తాను. ప్లీజ్ అండి, ఇట్స్ అ రిక్వెస్ట్, అవైలబిలిటీ అడిగి మాత్రమే పేమెంట్ చేయాలి, అలాగే అవైలబిలిటీ అడిగి వదిలేయద్దు. పేమెంట్ చేసే ఉద్దేశం ఉంటే మాత్రమే అవైలబిలిటీ అడగండి. ఓకే, వినేవాళ్ళ కోసమేనండి, వినని వాళ్ళకి నేను ఏం చేయలేను. వినని వాళ్ళు వినరు కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు వినరు, వాట్సాప్లో నాతో గొడవ పడతారు. సో వినేవాళ్ళ కోసం, కొత్తగా చూసేవాళ్ళ కోసం చెప్తున్నానండి. గివ్అవేస్ పెండింగ్ ఉన్నట్టున్నాయి లాస్ట్ 2 వీడియోస్, ఈ వీడియో లాస్ట్లో తీసేస్తాను. కొంచెం ఫాస్ట్గానే చెప్పేస్తాను. మీ ఫేవరెట్ మార్బుల్ బీడ్స్ చాలా రోజుల తర్వాత వచ్చేసినాయి, ఆల్మోస్ట్ 6 మంత్స్ తర్వాత. ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ కూడా వచ్చిందండి ఈసారి. మీరు చూసేది గ్రీన్, అప్పుడు చూసారు కదా డిజైన్. పెద్ద డిజైన్ ఏం చేయించలేదు, మనకి బీడ్స్ హైలైట్ అవ్వాలి కాబట్టి. ఈ పర్టికులర్ పీస్ మీరు చూసేది వచ్చేసి గ్రీన్ షేడ్లో వస్తుందండి, లైట్ గ్రీన్ నుంచి స్టార్ట్ చేసి మనకి డార్క్ బాటిల్ గ్రీన్, పెసల్ గ్రీన్ అంటారు కదా ఆ షేడ్ నుంచి బాటిల్ గ్రీన్ వరకు ఉంటాయి. ఒరిజినల్ మార్బుల్ బీడ్స్ అండి,
ఇంత క్వాలిటీ ఒరిజినల్ బీట్స్ అన్ని మోస్ట్లీ కట్టుతీగ వాళ్ళ దగ్గర చేయిస్తూ ఉంటాము. కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది, లుక్ గోల్డ్లా ఉండాలి. ప్లస్ మైక్రోలో కూడా ఏంటంటే అంత ఎక్కువ వెయిట్ ఉన్న బీట్స్ని బేర్ చేసే తీగ అయితే కొంచెం తక్కువే ఉంటుంది మైక్రోలో. మనకి కట్టుతీగ అయితేనే చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ప్లస్ హెవీ వెయిట్ ఉన్నవి ఇలా డిఫరెంట్ బీట్స్ ట్రై చేసిన లైఫ్ ఎక్కువ ఉంటుందని కట్టుతీగలో ట్రై చేస్తూ ఉంటాం. లాస్ట్ టైంకి ఇప్పటికీ బీట్స్లో డిఫరెన్స్ ఏంటి అంటే ఇవి వెయిట్ ఎక్కువ వచ్చినాయి, అవి కొంచెం కటింగ్ వచ్చి ఇంకొంచెం సిలిండ్రికల్ చిన్నది వచ్చినాయి, ఇది చాలా నిండుగా వచ్చేసినాయి అండి. ఇది మీరు చూసే పీస్ ఎగ్జాక్ట్ లెంత్ వచ్చేసి 18 inches, శారీ స్పైక్ వచ్చేస్తుంది. కంప్లీట్ రియల్ బీట్స్ గోల్డ్లో చేయించుకోవచ్చు, బట్ నాకు తెలిసి ఎవరు గోల్డ్లో ప్రిఫర్ చేయ, కానీ మీకు ఆ డౌట్ అక్కర్లేదు ఎందుకంటే మనం కట్టుతీ కాబట్టి మీకు గోల్డ్ లాగానే ఉంటుంది. మార్బుల్ బీట్స్ అండి, ఒరిజినల్ మార్బుల్ బీట్స్ ఇవి ఇలానే ఉంటాయి. మీకు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్ మిక్స్ అయినట్టు, మార్బుల్ అంటేనే అంత కదా. ఇది ఇంటర్నల్గా వచ్చిన డిజైన్, ఇది మనమేమి మేక్ చేసింది కాదు, న్యాచురల్గా వచ్చిన బీట్స్ అనమాట ఇవి. మధ్యలో బ్యూటిఫుల్ నక్షీ బాల్ అయితే యూజ్ చేసాం. లాస్ట్ టైంకి వీటికి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు పర్ల్ బీడ్ యూజ్ చేసామండి, ఇవి కూడా అంతే కాస్ట్లీ. వాటికంటే ఇవి వీటిలో 2 beads ఎక్కువే పడినట్టున్నాయి. ఓకే, ఎనీవే స్లైట్ డిఫరెన్స్ ఉండండి, సేమ్ మార్బుల్ బీట్సే, వాటికంటే ఇవి కొంచెం వెయిట్ ఎక్కువ వచ్చినాయి, చాలా రోజుల తర్వాత వచ్చినాయి, కొంచెం ప్రైస్ కూడా పెరిగింది. ఇది వచ్చేసి 1490 ఫ్రీ షిప్పింగ్ అండి. మీకు రియల్ బీడ్స్ ఇష్టము అన్నవాళ్ళు మాత్రమే తీసుకోండి. మార్బుల్ బీడ్ అంటేనే ఇది టెక్స్చర్ అంటే మార్బుల్ టెక్స్చర్ ఉంటుంది. ఇది మీకు బయటికి కనిపించదండి, స్మూత్గానే ఉంటుంది. ఇంటర్నల్గా వచ్చేసిన డిజైన్ అలా వచ్చేసింది అంతే. న్యాచురల్ బీడ్స్ ఇవి, కలర్ వేసినవి అలా కాదు, ఇలాగే ఉంటాయి. ఓవరాల్ షేడ్ వచ్చేసి గ్రీన్ అనమాట. ఇది చాలా క్లాసీ ఉంటుందండి, చాలా చాలా క్లాస్గా ఉంటాయి. పైన ఎక్స్టెన్షన్ చైన్ కూడా మంచి మైక్రోప్లేటింగ్ చైన్స్ యూజ్ చేస్తాం. ఈ మధ్యలో యూజ్ చేసిన తీగ పెద్దది తీసుకుంటారు, బీడ్ వెయిట్ ఆగాలి కాబట్టి. మైక్రో కాకుండా కట్టు తీగ అనమాట మధ్యలో తీసుకున్నది, చాలా బాగుంటుంది. 1490 ఫ్రీ షిప్పింగ్. ఇది గ్రీన్ కలర్, చాలా క్లాస్ ఉంటుంది. డిఫరెంట్ బీడ్స్ అలా ట్రై చేస్తామనే వాళ్ళకి బాగా సెట్ అవుతుందండి. కాటన్ శారీస్కి, చిన్న చిన్న పార్టీస్కి, ఆఫీషియల్ మీటింగ్స్కి అలాంటి వాటికి, మీరు గోల్డ్ చైన్స్ అలా కాకుండా ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. 2 lines అయితే ఇంకా బాగుంటుంది, కానీ ప్రైస్ చాలా అయిపోతుంది. 2 lines అయితే ఇంకా లాంగ్ కూడా రావాలి, ప్రైస్ అయిపోతుంది. యాజ్ ఆఫ్ నౌ సింగిల్ లైన్లో అయితే చేయించాం. 20 pieces అయితే రెడీ టు డిస్పాచ్. చాలా క్లాస్ ఉంటుందండి మీకు ఈ నక్షీ బాల్ షైన్కి, ఈ బీడ్ షైన్కి చాలా బాగా సెట్ అయిపోతుంది. మీకు ఎంత ట్రెండీ ఉంటుందో అంతే ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ పైకి కూడా బాగుంటుంది అనమాట. ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మీ అందరి ఫేవరెట్ కలర్, మన పర్పుల్ షేడ్లో డార్క్ పర్పుల్, సేమ్ నేరేడు పండు రంగులాగా ఉంది, బ్లాక్లా అనిపిస్తుంది అనుకుంటా. నేను చూపిస్తాను క్లియర్గా, ఇదిగోండి బ్యూటిఫుల్ కలర్. ఇది బాగా డార్క్ రావటం వల్ల మీకు మధ్యలో వచ్చిన మార్బుల్ ప్యాటర్న్స్ కనిపించకపోవచ్చు, కానీ డైరెక్ట్ చూస్తే తెలుస్తుందండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి. 1490 ఫ్రీ షిప్పింగ్, ఎగ్జాక్ట్ 18 inches అండి. శారీస్ పైకే వస్తుంది, శారీస్ పైకి బాగా షార్ట్ వచ్చినవి బాగోండి, పెద్ద బీట్స్ కాబట్టి. అలానే 2022 కూడా చేయించలేదు. 20కి వెళ్ళామంటే ఇంకొక 2-3 beads పెరిగే కొద్ది మీకు ప్రైస్ పెరిగిపోతుంది, ప్లస్ కొంచెం ఓవర్గా అనిపిస్తుంది. మీరు డబల్ లైన్ చేసుకున్నారంటే 20 ఉండొచ్చు, కానీ మనకి జస్ట్ బీడ్స్ చేయను కాబట్టి 18 మంచి లెంత్ నన్ను అడిగితే. ఇదిగోండి కనిపిస్తున్నాయి చూసారా, బ్లాక్ కాదండి ఇవి, బ్లాక్ కాదు, డార్క్ పర్పుల్ కలర్ అనమాట. నేరేడు పండు రంగు లేకపోతే డార్క్, మన డార్క్ వైలెట్ గ్రేప్స్ ఉంటాయి చూసారా, సేమ్ అదే కలర్. వైన్ అని కూడా అనలేము ఎందుకంటే మీకు ఆ రెడ్ ఆర్ పింక్ టింట్ ఎక్కడ లేదు అసలు, కంప్లీట్ వైలెట్, పర్పుల్ వైలెట్ ఆ షేడ్ వస్తుంది. ఈ 2 shades అవైలబుల్ ఉన్నాయండి, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. ఫస్ట్ అయితే గ్రీన్ చూపించేస్తాను. 1490 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. నక్షీ బాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ బీడ్స్ దొరకకే లేట్ అయిపోయిందండి, ఈ బీడ్స్ దొరికేసరికే లేట్ అయిపోయి చేయించలేదు. అప్పుడు చాలామంది అడిగారు ఎలా ఉంటుందో రెస్పాన్స్ అనుకున్నాను ఫస్ట్, కానీ చాలామందికి నచ్చినాయి. 1490 ఫ్రీ షిప్పింగ్, గ్రీన్లో కావాలన్న వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 1490 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. ఒరిజినల్ న్యాచురల్ బీడ్స్ అండి ఇవి, 1490 ఫ్రీ షిప్పింగ్. మీకు జస్ట్ బీడ్స్ వేసేసుకున్నా అంత లుక్ ఉండదండి, అంత మనకి రిచ్గా అనిపించదు, ఏదో నార్మల్ బీడ్స్ చైన్ లాగా అనిపిస్తుంది. మనకి మేకింగ్ మధ్య మధ్యలో మీకు కనీ కనిపించకుండా తీగ ఉండటం, ప్లస్ ఈ నక్షీ బీడ్ అనేది డీటెయిల్గా కనిపిస్తూ ఉండటం వల్ల చాలా నీట్గా ఉంటుంది ఓవరాల్ పీస్ అయితే. 18 inches లెంత్ వస్తుందండి, 18 inches లెంత్. ఈ డార్క్ పర్పుల్లో కావాలి అనేవాళ్ళు ఇదే తీసుకోండి, ఏది కావాలో అదే తీసుకోండి. క్లియర్ స్క్రీన్ షాట్స్ పెట్టడానికి ట్రై చేయండి, సో దట్ కలర్ క్లియర్గా అర్థమవుతుంది మేము ఆర్డర్స్ తీసుకునేటప్పుడు.
$14.90 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ఈ పర్పుల్ కలర్లో కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి. ఎమితిస్ట్ మనకి ఇయర్రింగ్స్, హ్యాంగింగ్ ఇయర్రింగ్స్, సారీ కాంబో ఇయర్రింగ్స్ ఇచ్చాను కదండి, అందులో ఎమితిస్ట్ ఉంది, అలాంటి ఇయర్రింగ్స్ ఉంటే పేరప్ చేసుకోవచ్చు. 14-క్యారెట్ రెప్లికా ఇయర్రింగ్స్ చేంజ్ సెల్ చేశాం కదా చేంజబుల్స్లో, వాటిలో ఒక సెట్లో ఎమితిస్ట్ ఇచ్చాం. అవైతే ఆల్మోస్ట్ 150 to 180 పేర్స్ అయితే సెల్ చేశాము. అలాంటి ఇయర్రింగ్స్ అయితే చాలా బాగుంటాయి, చిన్న స్టడ్స్ అయినా కూడా బాగుంటాయి. $14.90 ఫ్రీ షిప్పింగ్. బ్లాక్ స్టడ్స్ ఉన్నా పెట్టేసుకోవచ్చండి, మీకు ఆల్మోస్ట్ కవర్ అయిపోతే. కానీ బీడ్ అయితే బ్లాక్ కాదు, మళ్ళీ బ్లాక్ అనుకుంటారేమో, డార్క్ పర్పుల్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా అదే కలర్. $14.90 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. డబల్ లైన్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేద్దాము. ఎవరన్నా పర్టికులర్గా కావాలి అంటే చెప్పండి. ఇదిగోండి డబల్ లైన్ చాలా బాగుంది, చాలా క్లాస్ ఉంది. బట్ ఎస్ డబల్ వేసుకోవచ్చు, మీకు ఆల్మోస్ట్ 3000 ప్లస్ అవుతుంది. డబల్ అయితే ఇంకొంచెం లాంగ్ చేయించాలి కాబట్టి 3+ అయిపోతుంది ఈజీ. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కాంబో ఇయర్ రింగ్స్ చూపిస్తానండి. మీకు సపరేట్ తీసుకుంటే $350 ప్రైస్ పడతాయండి. క్వాలిటీ అలా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. కంప్లీట్ మైక్రో పాలిష్, చాలా మంచి పాలిషింగ్ వస్తుంది. ఫ్రేమ్ ఫిట్టింగ్ అది కూడా చూసుకోవచ్చు. పర్ల్స్ ఐ మీన్ పగడాలు కూడా చాలా బాగుంటాయి. మీకు ఇవి కలర్ పోవటం అలా ఉండదండి. ఇది కూడా బాగా లావు కాకుండా సన్నగా వచ్చింది నీట్గా. స్క్రూ కూడా బాగానే ఇచ్చారు లోపల, బాగా చిన్నగా ఇవ్వకుండాని. ఇది ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుందండి, బయటికి స్టార్ అవుట్లైన్లో వస్తుంది కాబట్టి ఇది అస్సలు ఏస్తో సంబంధం లేదు, ఎవరైనా పెట్టేసుకోవచ్చు. కంప్లీట్ మైక్రో పాలిష్, ఏదైతే 6 months గ్యారంటీ పాలిషింగ్ అంటారు కదా, ఆ పాలిషింగ్లో చాలా క్లాస్ ఉంటుంది. దీంతో కాంబో వచ్చేసి పర్ల్స్ చాలా చాలా బాగుంది. ఎనీ ఏజ్ గ్రూప్ అండి, ఎవరైనా పెట్టేసుకునేలాగా ఉంటాయి. ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ కూడా వస్తుందండి, స్టాక్ లేదు, జస్ట్ మీకు ఒక కంపారిజన్ కోసం చెప్తున్నాను. పెద్దవాళ్ళు అనుకుంటారేమోనని ఇది, ఇది ఇప్పుడు లేదండి, ఇది శాంపుల్కి వచ్చినాయి. ఇందులో కూడా ఇలాగే పగడాలు ఇవి కూడా కాంబినేషన్ వస్తాయి, ఒక 1-10 days పడుతుంది. ఇదైతే మనకి అవుట్లైన్ రౌండ్ వస్తుంది కాబట్టి కొంతమంది ఇష్టపడచ్చు ఇష్టపడకపోవచ్చు, పెద్దవాళ్ళకి బాగుంటుంది. నేనైతే పెట్టుకుంటానండి, డిపెండ్స్ చైన్ యూస్ చేసిన దాన్ని బట్టి, డ్రెస్సింగ్ బట్టి పెట్టుకోవచ్చు. బట్ ఇవైతే అలా ఉండవు, మీకు అవుట్లైన్ స్టార్ అవుట్లైన్ ఫ్లవర్లా వస్తుంది కదా, సో ఎవరైనా పెట్టుకోవచ్చు. చిన్నగా ఉంటాయి, 1/2 inch కంటే కొంచెం చిన్నగా ఉంటాయి. క్వాలిటీ అండి, క్వాలిటీ చాలా బాగుంటుంది. విడివిడిగా తీసుకుంటే మీకే మనీ వేస్ట్, షిప్పింగ్ వేస్ట్. ఇలా కాంబోలా $490 ఫ్రీ షిప్పింగ్, ఆల్మోస్ట్ మీకు ఈచ్ పేర్ వచ్చేసి 250కి వచ్చినట్టు కాంబో. ఇవి 100 వరకు కాంబోస్ ఉన్నాయండి. బీడ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంది. బీడ్ కలర్ పోవటం, పైన డల్ అయిపోవటం అలా ఏముండదు. ఫస్ట్ క్వాలిటీ బీడ్స్ మీకు యూజ్ చేసినవన్నీ కూడా. డీటెయిలింగ్ అనేది చూసుకోండి, పెడతారండి కొంతమంది కమెంట్స్, ఏంటి కొన్ని టూ మచ్ కాస్ట్లీ అని, మన ఛానల్కి వచ్చి టూ మచ్ కాస్ట్లీ అని పెట్టారంటే కూడా నాకు నవ్వొస్తుంది. ఉంటాయండి, ఇప్పుడు నేను ఇది కాస్ట్ ఎక్కువే కాదని అనట్లేదు. ఇవి 50 rupees కూడా వస్తాయి, ఇవి 60 కూడా వస్తాయి. 50 rupees వచ్చేదానికి, 250 వచ్చేదానికి క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఈ వీడియోలోనే నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒకటి ఇయర్ రింగ్స్ చాలామంది అడిగారని రీస్టాక్ చేశామన్నమాట, క్వాలిటీ డిఫరెన్స్ కాదండి, ప్రైస్ డిఫరెన్స్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందని ఒక్కసారి చెప్తాను, ఒకసారి క్లియర్గా వినండి. ఏదో ఎవరో కమెంట్ పెట్టారని చెప్పడం కాదు, పర్చేస్ చేసే మీకు కూడా అది తెలియాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకేనా అండి, కమింగ్ టు దిస్, కంప్లీట్ మైక్రో పాలిష్లో వస్తుంది. మనం కాలేజ్ గోయింగ్ రెగ్యులర్గా, లేకపోతే ఆఫీస్ పర్పస్కి రెగ్యులర్గా మ్యాచ్ అయ్యే ఉంటాయని కొన్ని కలెక్షన్స్ పెట్టుకుంటారు చాలామంది ఇయర్ రింగ్స్లో, అన్ని కలర్స్ ఒకే దగ్గర ఉన్నవి, అవి మనకి 200-300 వస్తాయి. సో అవి నడుస్తాయి అన్నమాట, లైక్ ఎలా అంటే మీ ఒక 3-4 times యూస్ చేయొచ్చు. దాని బదులు నేను చెప్పేది అంటే ఇంకొక 100 or 150 ఎక్స్ట్రా అవుతుంది. ఇలాంటివి తీసుకున్నారంటే మీకు లైఫ్ ఎక్కువ ఉంటాయి, ఇయర్స్ ఉంటాయి. ఇవి మనకి కిడ్స్కైనా పెట్టచ్చు, ప్లస్ మైక్రోప్లేటింగ్ కాబట్టి ఇరిటేషన్ రావటం అలాంటివి అసలు ఏముండవు. ఈ స్క్రూ వెళ్తుంది అంటే కనుక నాకు తెలిసి ఒక 10 years ప్లస్ వాళ్ళందరికీ కూడా ఈ సైజ్ స్క్రూ వెళ్ళిపోతుందండి. 10 years నుంచి స్టార్ట్ చేసి ఎనీ ఏజ్ గ్రూప్, మీరు 80 వరకు ఉన్న వాళ్ళైనా కూడా పెట్టుకోవచ్చు. బీడ్ కూడా ఫిట్టింగ్ చూడండి, పైకి వచ్చేసి సెంటర్లో అది పైకి వచ్చేసి చుట్టూరు మీకు ఇక్కడ పైకి గోల్డెన్ డాట్ లాగా కనిపిస్తుంది. ఫ్రేమ్ అనేది పైకి అలా వచ్చింది, మనకి రెగ్యులర్గా ఇమిటేషన్లో రావు, యూజువల్గా గోల్డ్లోనే అంత డీటెయిలింగ్ ఇస్తూ ఉంటారనమాట. ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. పగడం చైన్ ఒకటి ఉందండి, ఈ వీడియోలో చూపిస్తాను, మీరు కావాలి అంటే దాంతో అయినా పేరప్ చేసుకోవచ్చు. లేదు మీకు గోల్డ్లో ఏదైనా పగడాలు అలా ఉన్నాయి వాటితో పేరప్ చేసుకున్నా బాగుంటాయి. $490 ఫ్రీ షిప్పింగ్, సపరేట్ కావాలి అంటే $350 ఈచ్ పేర్ అండి. బట్ మీకు మనీ వేస్ట్, ఇంకొక 150 చేశారు అంటే మీకు 2 వచ్చేస్తాయి కాబట్టి $490 ఫ్రీ షిప్పింగ్. కంప్లీట్లీ స్క్రూ బ్యాక్, మంచి మైక్రో పాలిష్,
కాంబో కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 490 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. చాలా బాగుంటాయి, చాలా బాగున్నాయని ఖచ్చితంగా అంటారు తీసుకున్నాక. ఎస్, దిస్ ఇస్ ద చైన్. ఈ కోలాగా వచ్చిన పగడాల్లో ఇంతకుముందు వీడియోలో కూడా చూపించానండి, లాస్ట్ వీక్ ఒక 8 or 9 డేస్ బ్యాక్ వీడియోలో. దానికి మధ్యలో ఇలా బీడ్స్ రాలేదన్నమాట. ఇది మైక్రో ప్లేటింగ్ బీడ్సే. మీకు టెక్స్చర్ ఇలా వస్తాయి, షుగరీ టెక్స్చర్ లాగా. షైన్ చూసారా, డిఫరెంట్గా వస్తుంది. ప్లెయిన్గా కాకుండా దానిపైన ఇలాగా డిఫరెంట్ టెక్స్చర్ అనేది ఇచ్చేసారు. 24 inches లెంత్ అండి. సేమ్ కాదు, అలాంటి స్టెప్ కూడా కాదు, బట్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది ఆ లైన్కి ఈ లైన్కి. వేసుకున్నప్పుడు ఒకేలా కనిపిస్తాయి. ఒకటేమి ఎక్స్ట్రా బీడ్ అలా ఏమి ఉండదండి. మనకి ఇది సేమ్ లెంత్ లాగా ఇక్కడ రింగ్కి పెట్టేస్తారు కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది అన్నమాట. 24 inches లెంత్. అడ్జస్ట్మెంట్ ఇంకొక 1/2 inch కానీ 1 inch కానీ మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది. అంతే కోలగా మధ్యలో మీకు ఇలా బిట్స్ అనేది ఇచ్చేసారు. కంప్లీట్ మైక్రో పాలిష్ అండి. ఆ వీడియోలో చూపించినట్టే మీకు చిన్న పీచ్ కలర్ పగడాలు చేయని ఇందులో కూడా ఇలాగ పైప్ కోరల్స్లో వచ్చింది. ఇది అయిపోయాక అది కూడా చూపిస్తాను. అది మిస్ అయిన వాళ్ళకి తీసుకోండి, ఇది చాలామందికి మిస్ అయ్యారండి. ఇది అప్పుడు రౌండ్లో చూపించాను కదా, చాలామంది మిస్ అయ్యారు. 950, ఇది ఓన్లీ 890. అది మిస్ అయిన వాళ్ళు అయితే కావాలంటే ఇది తీసుకోవచ్చు. ఆ డబల్ లైన్ మిస్ అయిన వాళ్ళు తీసుకోవచ్చు. బట్ ఇవి లిమిటెడ్ ఉన్నాయండి. పైప్ కోరల్స్ అయితే ఉన్నాయి కానీ ఇవి కొంచెం లిమిటెడ్ ఉన్నాయి. ఒరిజినల్ పగడాలండి ఇవి. మనకి అల్లేసిన తర్వాత మైక్రో పాలిషింగ్కి పంపిస్తారనమాట. అల్లిక అయిపోయాక పాలిషింగ్కి వెళ్తాయి కాబట్టి బాగుంటుంది, లైఫ్ చాలా బాగుంటుంది. కొన్ని ఏంటంటే పాలిషింగ్ ఆల్రెడీ తీగ పెట్టేసి తర్వాత అల్లిస్తారు, అప్పుడు చేతులు రాపిడి వల్ల, వర్కర్స్ అల్లేటప్పుడు వల్ల ఎంతో కొంత తగ్గుతుంది. బట్ ఇది అలా కాదు, అల్లిక అయిపోయిన తర్వాత పాలిషింగ్కి వెళ్ళిన కేటగిరీ ఇవి. బాగుంటాయి, ఒరిజినల్ పగడాలు ఓవెల్ షేప్లో ఉంటాయి. మధ్య మధ్యలో మనకి వీటిని ఏమంటారో, స్క్వేర్ ఉంటే పలక్సర్ అంటారు, ఇవేమో రెక్టాంగిల్ పైప్స్ లాగా పొడుగ్గా ఉన్నాయన్నమాట. ఇంకో 1 inch 1 inch 1 inch గ్యాప్లో వచ్చేసినాయి. బాగుంటాయండి, డిఫరెంట్ షైన్తో ఉంటాయి ఇవి కూడా. 24 ఈ గోల్డ్ది వచ్చింది కాబట్టి ఎనీ ఏజ్ గ్రూప్ ఎవరైనా కూడా మీరు కావాలి అంటే పెట్టేసుకోవచ్చు. ఇలాంటి వాటికి చాలా బాగుంటాయి, గోల్డ్ గోల్డ్ లాగా ఉంటాయి. ఇలాంటివి పేరప్ చేసుకున్నారు అంటే, ఇదనే కాదు, ఇలాంటి షేడ్ డార్క్ ఆరెంజ్ టు రెడ్ టోన్ పగడాలు చైన్స్ ఏదైనా ఉన్నా కూడా బాగుంటుంది. అలాంటి స్టడ్స్ మీరు పేరప్ చేసుకోవడానికి పర్ల్స్ అయినా కూడా బాగుంటాయి. పగడాలే పెట్టుకోవాలని ఏం లేదు, మీకు పగలైనా కూడా అంతే అందంగా ఉంటుంది. ఇది వచ్చేసి 750 ఫ్రీ షిప్పింగ్ అండి. ఈ బిట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇది కూడా మనం సపరేట్ పాలిష్ చేయించి అల్లించి తర్వాత మళ్ళీ అల్లిక అయిపోయిన తర్వాత పాలిషింగ్ చేయించి వచ్చినవి. తీగ చూసుకోవచ్చు మీరు, షైన్ బాగుంటుంది. ఓకే, మైక్రో పాలిష్. ఈ బిట్స్ కూడా మైక్రో పాలిషే. 24 inches లెంత్. 750 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. గోల్డ్ వచ్చింది కదా, ఈ గోల్డ్ వచ్చింది కాబట్టి పెద్దవాళ్ళనే కాదు, ఎవరైనా కూడా వేసుకోవచ్చు. షేడ్ అయితే ఎగ్జాక్ట్ వీడియోలో ఉన్నట్టే ఉంటుందండి, లైట్ టు డార్క్ ఆరెంజ్ టోన్ ఉంటుంది అనమాట. ఓవర్ షైన్ ఉండవు బీడ్స్, నీట్గా ఉంటాయి, న్యాచురల్గా నీట్గా ఉంటాయి. సెమీ ప్రీషియస్ కోరల్స్ అండి ఇవి, గోల్డ్లో యూస్ చేసుకోవచ్చు. 750 ఫ్రీ షిప్పింగ్. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. నెక్స్ట్ వచ్చేసి ఈ పైప్ కోరల్స్ కూడా చూపించేస్తాను, పీచ్ కలర్ డాల్కి వేసి. సో సారీ అండి, ఇది వచ్చేసి 4 lines వచ్చిందనమాట. 4 lines సేమ్, మీరు ఇంతకుముందు రౌండ్ చూసారు కదా, ఇవి పైప్ కోరల్స్లో వస్తాయి. సేమ్ అదే పీచ్ కలర్ ఒరిజినల్ కోరల్సే వస్తాయి. మధ్యలో అలాగే మనకి ఇలాగా పైప్ షేప్లో గోల్డ్ చెక్కడు వచ్చిన మైక్రోప్లేటింగ్ బిట్స్ వస్తాయి. ఇది వచ్చేసి 20 inches లెంత్ వస్తుంది అనమాట. 20 inches మీకు శారీస్ పైక్ కూడా వస్తుంది. అవి బాగా చిన్నగా ఉన్నాయి వాటి లుక్ వాటితే. ఇదేంటంటే కొంచెం కనిపిస్తుంది బీడ్ అనేది మనకి, స్కిన్ పైన వచ్చిన శారీస్ పైకి వేసుకున్నా కూడా కనిపిస్తూ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగుందండి, ఇదైతే నేను ట్రై చేశాను, ఒక పీస్ ఉంచుకున్నాను కూడా. శారీస్ పైకి కొంచెం డిఫరెంట్ డిజైనర్ శారీస్ పైకి చాలా బాగుంటుంది. ఇది మీకు ఇక్కడ స్టెప్ లాగా రాదండి, దాని లుక్కే అంతా. ఇక్కడ ఏంటంటే రింగ్కి పెట్టేస్తారు కాబట్టి స్టెప్పా లేకపోతే బంచా అన్నట్టు ఉంటుంది. వేరే ఏదైనా పెండెంట్ పెట్టుకున్నా కూడా బాగోదు వీటికి, ఇలాగే వేసేసుకోవాలి చైన్ లాగానే. చిన్న ఇయర్ రింగ్స్ ఇదిగోండి, ఇలాంటి పర్ల్ ఇయర్ రింగ్స్ అన్నా పెట్టుకోవచ్చు. చిన్న స్టడ్స్ ఇలాంటి కోరల్ స్టడ్స్ అన్నా కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు. ఏదైనా వైట్ స్టోన్స్లో స్టడ్స్ ఏదైనా ఉన్నా కూడా బాగుంటాయి.
చాలా క్లాస్గా ఉంటుంది. డిఫరెంట్గా ఇది అంతే, అల్లేసిన తర్వాత మనకి పాలిషింగ్కి పంపించినట్టు ఉంటుందన్నమాట. ఇది కూడాని సన్న అల్లిగా ఉంటుంది, ఎక్కడన్నా మీకు అటు ఇటు అయినా కూడా ఒకసారి తీసుకున్నారంటే వచ్చేస్తుంది. అది ఒక యూస్కి, మైక్రోప్లేటింగ్ కాబట్టి అది కూడా అల్లాక పాలిషింగ్కి వెళ్తుంది కాబట్టి మీకు పైకి కిందకి ఎగ్జాక్ట్గా కౌంట్ చేసి అల్లుతారండి. కౌంట్ చేసి అల్లుతారు, ఏది కూడా లెంత్ అటు ఇటు అవ్వదు. కరెక్ట్ వన్స్ సెట్ చేసుకుని వేసుకుంటే ప్లేస్మెంట్ కరెక్ట్గా వచ్చేస్తుంది, లెంత్ అంతా ఒకటే. మీకు నాలుగు పేట్లు వచ్చింది కాబట్టి అటు ఇటుగా అనిపిస్తుంది, కానీ వేసుకునేటప్పుడు ఒకసారి సెట్ చేసి వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది, చాలా క్లాస్గా ఉంటుంది. పీస్ అయితే 890 అండి. ఆ రౌండ్ అయితే అన్నీ అయిపోయినాయి, కస్టమర్స్ అడిగితే కూడా అదే చెప్పాను నేను, సిమిలర్లో వస్తాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అని చెప్పేసి. ఇవి ఒక 50 పీసెస్ అలా ఉన్నాయండి, కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు, అది మిస్ అయ్యామనుకుంటే కనుక. అందులో ర్యాండమ్గా ఎక్కడంటే అక్కడ వచ్చేసినాయి గోల్డ్ బాల్స్. ఇక్కడ అలా కాకుండా కరెక్ట్ మెజర్మెంట్ 1 ఇంచ్ 1 ఇంచ్కి మీకు ఇలాగా గోల్డ్ పైప్ కొరల్ పైప్ లాగా బీట్స్ అనేవి యూస్ చేశారు, కంప్లీట్ మైక్రో పాలిష్. బాగుంటుంది, ఇలా నాలుగు పేట్లా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. ఒకసారి వేసుకునేటప్పుడే మీరు తీసి ఒకసారి ఇలా సెట్ చేసుకుని నీట్గా వేసేసుకోండి. ఇలా వచ్చినాయి కదా, ఇలా వచ్చిన దగ్గర మీరు చూపిస్తాను, ఇలా నాట్ ఇలా అంటే సెట్ అయిపోతాయండి. నేను మీకు తీసి చూపించేలోపునే సెట్ అయిపోయింది, అలా ఆటోమేటిక్గా సెట్ అయిపోతే పాలిషింగ్ కొత్తగా కాబట్టి అక్కడక్కడ అలా ఉంటాయి అంతే. ఇలా సెట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా సెట్ అనేది అయిపోతాయి, అప్పుడు మీకు కరెక్ట్ వచ్చేస్తుంది ప్లేస్మెంట్ కూడా, ఇలా వస్తాయన్నమాట. ఓకే, 19కి 20కి మధ్యలో ఉందండి, 20 కన్నా ఎక్కువైతే లేదు. సో కరెక్ట్ లెంత్ బాగుంటుంది, చిన్న బీట్స్, లైట్ కలర్ పేస్టల్ బీట్స్ కాబట్టి అంతవరకు కనిపిస్తే చాలా అందంగా ఉంటాయి. పైప్ కోరల్స్ అన్నమాట, పీచ్ కలర్ పైప్ కోరల్స్, 890 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. కావాలన్న వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి, 19 టు 20 ఇంచెస్ మధ్యలో ఉంటుంది, శారీస్ పైకే వచ్చేస్తాయి ఖచ్చితంగా. 890 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. కావాలన్న వాళ్ళు అయితే ఇలా ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మైక్రో పాలిష్లో ఇవి ఒక 4 టు 5 సెట్స్ మాత్రమే ఉన్నాయండి, మీకు బెస్ట్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను, ఆల్మోస్ట్ నాకు వచ్చిన ప్రైస్కే. దీంతోపాటు ఇయర్ రింగ్స్ కూడా ఇస్తున్నాను, ఇందులో సింగిల్, డబల్, 3, 5 పెట్టాము కానీ ఇది మొత్తం 32 వచ్చినాయండి, ఇటు 16 ఇటు 16 ఈ బిట్స్ వచ్చినాయి. కంప్లీట్ మైక్రో పాలిష్ వేసి చూపిస్తాను, లాంగ్ అనమాట, ఇందులో స్టాక్ ఎక్కువ లేవు. 26 వరకు వచ్చేస్తుందండి, 26 కరెక్ట్గా 26 వస్తుంది, ఇంకా చైన్ ఉంది వెనకాల, బట్ మొత్తం అన్నీ కనిపించాలి అంటే మంచి లుక్. యాక్చువల్గా ఇవి ఇయర్ రింగ్స్తో రావు, సెట్ ఒకటే వస్తుంది, బట్ మన దగ్గర ఇవి ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఒక 5 పేర్సే ఉన్నాయి. ఇవి 390 ఆర్ 450, ఇవి 5 ఉన్నాయి, ఇవి సపరేట్ లేవు, దీంతో పాటు సెట్ చేసి ఇచ్చేస్తున్నాము. మీకు ఓవరాల్ సెట్ 1850 ఫ్రీ షిప్పింగ్. కరెక్ట్గా ప్రైస్ ఇవ్వాలి అంటే 2200 ఉంటుందండి ఇయర్ రింగ్స్ అవి ఇవి కలిపి. 1850కి నాకు ఆ చైనే వచ్చింది అనుకుంటా, ఆ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను. స్టాక్ అయితే ఎక్కువ లేవు, 4 ఆర్ 5 సెట్స్ మాత్రమే ఉంటాయి. ఇలాగా కావాలన్న వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి. లాంగ్లో చాలామంది అడుగుతున్నారు ఎప్పటి నుంచో, రెగ్యులర్గా తీసుకునే కస్టమర్స్. షాప్కి వచ్చి ఒక కస్టమర్ అడుగుతూ ఉన్నారని చెప్పేసి తెప్పించాము. ఆ లాట్లో 6 ఆర్ 8 పీసెస్ వచ్చినాయి అండి, ఇలా లాంగ్ 6 ఆర్ 8 వస్తే కొన్ని స్టోర్లో అయిపోగా 4 టు 5 పీసెస్ ఉన్నాయి. సో ఎవరైనా కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోండి, నచ్చితే కనుక. చాలా బాగుంటుందండి క్వాలిటీ, మంచి మైక్రో పాలిష్, ట్రెడిషనల్ సెట్ అనమాట. లాంగ్లో కొంచెం రేరే చూస్తూ ఉంటాం, ప్రైస్ ఎక్కువ కాబట్టి లాంగ్లో ఎప్పుడు తెప్పించలేదు. నచ్చినాయి అంటే తెప్పిస్తాను, కానీ ఈ ప్రైస్కి ఇస్తానని గ్యారంటీ అయితే ఇవ్వలేను. వెనకాల ఇలా క్లోజ్ ఉంటుందన్నమాట, మంచి మైక్రో పాలిష్. ఇదంతా కూడా మీకు మైక్రో పాలిష్, నాన్ ప్యాటర్న్ చైన్ వచ్చేసి, కంప్లీట్ అడ్జస్టబుల్ రింగ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి రావ్యాక షేప్లో వచ్చేసి ఫిట్టింగ్, అది చూడండి ఎంత బాగుందో క్వాలిటీ. లోపల ఇలాగ స్టోన్ కటింగ్ వస్తుంది, ఇక్కడ పింక్ స్టోన్స్ వస్తాయన్నమాట, ఓల్డ్ ట్రెడిషనల్ స్టైల్. ఇక్కడ కూడా డీటెయిలింగ్, కింద మువ్వలు వచ్చేస్తాయి మీకు, వీటితో పాటు ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి. 2000-2500 వర్త్ అండి ఇది, మంచి ఆఫర్ ప్రైజే, బట్ దయచేసి బ్లాక్ చేయదు, చాలా చాలా లిమిటెడ్ ఉన్నాయి, పేమెంట్ చేస్తా అంటేనే అడగండి. ఓకే, స్క్రూబ్యాక్ కంప్లీట్ మైక్రో పాలిష్ అండి ఇయర్ రింగ్స్, 1850 ఫ్రీ షిప్పింగ్. కావాలన్న వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్, 1850 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ఓకే, నెక్స్ట్ ఇయర్ రింగ్స్లోనే బ్యూటిఫుల్ గోల్డ్ కాపీ అండి, కాదనలేరు అసలు ఎవరు కూడా, అంత క్యూట్గా ఉన్నాయి, మంచి మైక్రో పాలిష్లో
కంప్లీట్ మైక్రో పాలిష్ అండి, వెరీ హై క్వాలిటీ, 450 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్. మీకు ఓకే అంటేనే తీసుకోండి, 100 పేర్స్ అవైలబుల్ ఉన్నాయి, 450 ఫ్రీ షిప్పింగ్. కంప్లీట్ మైక్రో పాలిష్, స్టోన్స్ కూడా వెరీ హై క్వాలిటీ. మీరు బాగా యూజ్ చేసి బాగా తడిపేస్తే ఇన్ కేస్ అయితే కలర్ పోతుందేమో కానీ స్టోన్ షైన్ పోవటం కానీ, స్టోన్ ఊడిపోవటం కానీ, స్టోన్ క్రాక్ రావటం కానీ అస్సలు ఉండదు. వెరీ హై క్వాలిటీ, ఆల్మోస్ట్ గోల్డ్లో యూస్ చేసే స్టోన్ క్వాలిటీయే. ఒరిజినల్ సీజెట్స్ యూస్ చేస్తారండి ఇవి, ఒరిజినల్ సీజెట్ స్టోన్స్. ఇది థిక్నెస్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇందులోనే మీకు ఫ్లాట్గా ఉండి నార్మల్ స్టోన్స్ ఉంటే మీకు ఇంత ప్రైస్ ఉండదండి. ఇదే పాలిషింగ్ అయినా కూడా ఇంత థిక్నెస్ లేకుండా ఈ ఫినిషింగ్, ఇది కూడా చూడండి స్క్రూ, అది కూడా ఎంత బాగుందో. సేమ్ గోల్డే అండి, గోల్డ్ అంటే నమ్మాల్సిందేవి. ఫినిషింగ్స్ వల్ల మీకు ఆ లుక్ అయితే వస్తుంది. స్క్రూ లోపల కూడా బాగానే ఇచ్చారు, లెంతీ ఇచ్చారండి, బాగా చిన్నగా ఇవ్వలేదు, ఇలా ఇచ్చేసారు బాగానే. ఓకే, 450 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్, 450 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. క్వాలిటీ అండి, క్వాలిటీ, పాలిషింగ్, స్టోన్ అన్నీ కన్సిడర్లోకి తీసుకోవాలి. లుక్ మాత్రం గోల్డ్ లాగానే ఉంటుంది. ఇంక ఇది మ్యాంగో కాబట్టి నేను ఎవరైనా యూజ్ చేయొచ్చు అని ఎక్స్ప్లెయిన్ కూడా చేయక్కర్లేదు, మీకు చూస్తేనే తెలిసిపోతుంది. ఇది కూడా అంతే, ఇది 10 ఇయర్స్ ప్లస్ ఉన్న పిల్లలందరికీ కూడా పట్టేస్తుంది. పార్టీస్కి వాటికి కూడా యూస్ చేయొచ్చండి. చూడటానికే చిన్న స్టడ్లా ఉంటుంది కానీ మీరు పెట్టుకున్నప్పుడు లుక్ చాలా క్యూట్గా ఉంటుంది. ఆ స్టోన్స్ షైన్ అవ్వటం వాటి వల్ల వెరీ హై క్వాలిటీ. మల్టీ బీడ్స్, మణులు, ఎనీ ఏదైనా కూడా మణులు, రూబీస్ ఉన్న చైన్స్ ఏదైనా బీడ్స్లో ఉన్నాయి అంటే కనుక మీరు కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు పేరప్ చేసుకోవడానికి. వాటి షైన్తో సరిపోతుంది అన్నమాట. ఇది వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా, వాటి షైన్తో బాగా మ్యాచ్ అయిపోతుంది. మ్యాంగో వస్తాయి అన్నమాట ఇలాగ. 450 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్, 450 ఫ్రీ షిప్పింగ్. 100 పేర్స్ అవైలబుల్ ఉన్నాయండి. మళ్ళీ మళ్ళీ ఇవి రీస్టాక్ అవుతాయని అయితే నేను చెప్పలేను. రీస్టాక్ అయినా కూడా చిన్న చిన్న మార్పులు వస్తాయి డెఫినెట్లీ. 100 తెప్పించినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్, ఒక లాట్లో ఒక 100 అయినప్పుడు దానికి నెక్స్ట్ లాట్లో ఇంకొక 100 అయినప్పుడు ఎందులో అయినా ఎనీ మెటీరియల్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుందండి. అది యాక్సెప్ట్ చేసి తీరాలి మనం. ఒకటే మ్యానుఫ్యాక్చర్ అయినప్పటికీ కూడా ఏదైనా మారచ్చు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది అయిపోయాక చూపిస్తాను. ఓకే, 450 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. థిక్నెస్ వస్తుంది, మంచి మైక్రో పాలిష్, మీకు ఓకే ప్రైస్ అంటేనే తీసుకోండి. టూ మచ్ ప్రైస్ అని ఎవరు కమెంట్ పెట్టక్కర్లేదు, ఇక్కడ ఎవరిని రిపోర్ట్ ఇవ్వని నేను ఎవరిని అడగట్లేదు. తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్న కస్టమర్స్కి చెప్తున్నాను, వాళ్ళు నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. అండ్ దీనికి మ్యాచ్ అయ్యే ఒక చైన్ కూడా ఉందండి మన వీడియోలో, అది కూడా చూపిస్తాను. మీరు చిన్న మన ఇయర్ రింగ్స్ గోల్డ్ పెట్టుకునే బాక్సెస్ ఉంటాయి కదా, అందులో పెట్టి చూపించండి మీ ఇంట్లో వాళ్ళకి, గోల్డ్ అని నమ్మేస్తారు ఖచ్చితంగా. అంత బాగుంది, డీటెయిలింగ్ బాగుంది. ఇక్కడ ఇలా వదిలేకుండా ఇక్కడ ఒక రౌండ్ బాల్, ఇక్కడ ఒక రౌండ్ బాల్, అది మ్యానుఫ్యాక్చరింగ్లోనే వచ్చేసిందండి, డైరెక్ట్ మేకింగ్లోనే వచ్చేసినాయి. మీకు ఇందులో ఏది కూడా డ్యామేజ్ అవ్వటం, పోవటం అలాంటి అవకాశమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 450 ఫ్రీ షిప్పింగ్, కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. చిన్న అందమైన మ్యాంగోస్ అండి, 1/2 ఇంచ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి, 1/2 ఇంచ్ లోపునే ఉండొచ్చు. 450 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. ఓకే, ఒక చైన్ ఉంది మ్యాచ్ అవ్వచ్చు అని చెప్పాను కదా, అది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి 18 ఇంచెస్లో విత్ రియల్ బీడ్స్ అండి, చాలా మంచి ప్రైస్కి వచ్చింది. కట్ తీగ కాదు, మైక్రో పాలిషే కానీ అల్లిక చాలా బాగుంది. ఈ ప్యాటర్న్స్ నేను చూసానండి, ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి, మనం కూడా ఇలా 99లో చాలా చూపించాము. ఓకే, దేని ప్రైజెస్ దానివే, దయచేసి కంపేర్ చేసుకోవద్దు. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఇలా చైన్ లాగా ఇలా వీ షేప్ రాకుండా యూ షేప్ వచ్చిందంటే, ఎందుకంటే కింద యూజ్ చేసినవి చిన్న సైజ్ యూజ్ చేశారు. అదే మీకు పెద్ద సైజు ఉన్నవి ఈ స్వరస్కి ఇక్కడ పెట్టుంటే రెగ్యులర్ అన్నీ వచ్చినట్టు ఇలా వీ వచ్చేసేది. ఇది వేసుకున్నప్పుడు బాగుందన్నమాట ఇలా రావటం వల్ల. 18 ఇంచెస్ లెంత్ వస్తుందండి, డబల్ లైన్. కొంచెం పైక్ కావాలంటే నెక్ సెట్ లాగా మీరు పైకి ఇలా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. డాల్కి బాగాలేదు కానీ మన నెక్స్ట్కి బాగుంది, నేను ట్రై చేసి చెప్తున్నాను. ఇక్కడ అడ్జస్టబుల్ ఇచ్చేశారు, లాస్టింగ్ పెట్టుకుంటే పైకి వచ్చినా కూడా చాలా బాగుంది. మంచి రియల్ బీడ్స్ వస్తాయి, గ్రీన్, మనకి గ్రీన్ పంకిన్ బీడ్స్ వస్తాయి. చేతన్ రూబీస్ ఒరిజినల్, సొరస్కి ఒరిజినల్, అన్నీ కూడా ఒరిజినల్. 990 ఫ్రీ షిప్పింగ్, చాలా 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 మంచి డీల్ ఈరోజు వీడియో మొత్తంలో. ఇది ఆల్మోస్ట్ సేల్ ప్రైస్ అనే చెప్పొచ్చు. 20 పీసెస్ అయితే ఉన్నాయి రెడీగా, ఆ పైన కావాలి అన్నా కూడా నేను మేకింగ్ చేయిస్తాను. మైక్రో ప్లేటింగ్ అండి ఇది, మైక్రో ప్లేటింగ్. అన్నీ కూడా రియల్ బీడ్స్, గ్రీన్ పంకిన్స్ కూడా ఒరిజినలే. చేతన్ రూబీస్ వచ్చేసి 4 mm,
ఇవి వచ్చేసి అరౌండ్ 6 to 7 ఉంటాయి, ఇవి వచ్చేసి 9 to 10 mm సొరస్ కేస్ వస్తాయి. దేనికి అది నీట్గా హైలైట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇలాంటి డిజైన్స్లో. మీకు గ్రీన్కి గ్రీన్ కనిపిస్తుంది బ్రైట్ కాబట్టి, సొరస్కి సైజు పెద్దది కాబట్టి అది కూడా కనిపిస్తుంది. మీకు ఇదే సైజు ఇంతే సైజు సొరస్కి యూజ్ చేస్తుంటే గ్రీన్ డామినేట్ చేసేసేది, బట్ సొరస్కి సైజు పెద్దది అవటం వల్ల మీకు అది కూడా హైలైట్ అవుతుంది. ఇంకా రూబీస్ అయితే చెప్పక్కర్లేదు, మెరిసిపోతున్నాయి మధ్య మధ్యలో. డబల్ లైన్ ఇలా చంద్రహారం చైన్కి ఇలా స్టెప్ అండి. ఓకే, కామన్ కలర్సే కాబట్టి గ్రీన్ పింక్ అనేవి వేటి పైకైనా కూడా మీరు వేసేసుకోవచ్చు, పట్టు శారీస్ పైకైనా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి, దీనికి చాలా క్లాస్గా ఉంటాయండి. మీరు పట్టు శారీ వేసుకున్నా ఈ చైన్ పెట్టుకుని ఇలా సింపుల్ స్టడ్స్ పెట్టేసుకోండి. ఇవి వీడియోలో మీకు షైన్ కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ డైరెక్ట్ చూస్తే వైట్ స్టోన్ షైన్ చాలా బాగుందండి, చాలా నీట్గా డైమండ్స్ షైన్ లాగా ఉందన్నమాట. మీకు ఏదైనా ఇలా సింగిల్ లైన్లో ఉన్నా, బ్లాక్ బీడ్స్లో రూబీస్ వచ్చినవి ఉన్నా కూడా మీరు ఇయర్ రింగ్స్ పేరప్ చేసుకోవచ్చు. ఎన్ని బీడ్స్ చైన్స్ ఉన్నా కూడా కామన్ బీడ్స్ కలెక్షన్ ఉన్న వాళ్ళ దగ్గర పింక్ గ్రీన్ కాంబినేషన్లో లేకుండా అయితే ఉండవు కదా, అలాంటి స్టడ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి ఓన్లీ 990 ఫ్రీ షిప్పింగ్ అండి. గ్రీన్ పంకిన్స్ వస్తాయి, ఒరిజినల్ బీడ్స్, ఇందులో ఉన్న బీడ్స్ అన్నీ కూడా గోల్డ్లో యూస్ చేసుకోవచ్చు. 990 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్. డబల్ లైన్ వస్తుంది, స్టెప్ వస్తుంది, ఆటోమేటిక్గా స్టెప్ వచ్చేస్తుందండి. బీడ్స్లో డిఫరెన్స్ ఉంది కాబట్టి నాకు చేయి పైన చూపించేసరికి మీకు అలా అనిపిస్తుంది, కానీ వేసుకునేటప్పటికి ఆటోమేటిక్గా స్టెప్ వచ్చేస్తుంది. 18 inches లెంత్ వస్తుంది, 18 inches శారీస్ పైకి వచ్చేస్తుంది. 990 ఫ్రీ షిప్పింగ్, కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 990 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. సో ఇవే కాదు, ముందు చూపించినవి లైక్ పర్ల్ స్టడ్స్ లాంటివి కూడా మీరు కావాలంటే పేరప్ చేసుకోవచ్చు. అండ్ రీస్టాక్ అయినాయి అని చెప్పాను కదండి, ఇవి రీస్టాక్ అయినాయి అన్నమాట, 390. ఇలాంటి ఇయర్ రింగ్స్ అయినా కూడా మీరు పేరప్ అనేది చేసేసుకోవచ్చు, పర్ల్స్ పింక్ కాంబినేషన్లో ఉన్నా కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు. ఇలా పర్ల్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది, ఇలాంటి స్టడ్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు అండి, బాగుంటుంది. మనకి ఇదేంటంటే కొంచెం షైన్ ఉంటాయి కదా, పింక్ గ్రీన్ మిక్స్ ఉండేసరికి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి అని చెప్పి చెప్తున్నాను అంతే. సో 990 ఫ్రీ షిప్పింగ్ అండి, కంప్లీట్ మైక్రో పాలిష్. పంకిన్స్కి సొరస్కీస్కి అయితే మంచి క్యాప్స్ కూడా వచ్చేసినాయి, బీడ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇవి గ్రెటేషన్ ఫామ్లో వస్తాయండి, అందుకని కొంచెం పెద్దవి చిన్నవి కనిపిస్తూ ఉండొచ్చు మీకు పంకిన్స్, బట్ ఒరిజినల్ పంకిన్స్. ఇవేనండి రీస్టాక్ అయినాయి అని చెప్పాను కదా లాస్ట్ టైం, చాలామంది అడిగారు. ఇప్పుడు 200 పేర్స్ అయితే రీస్టాక్ అయినాయి. మనకి చిన్న డిఫరెన్స్ అండి, నేను మీకు వీడియోలో ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అని చూపిస్తున్నాను అంతే. మాకు వద్ద అసలు ఈ డిజైన్ అన్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి, ఒక 1 or 2 minutes తెలుసుకోవాలన్న వాళ్ళ కోసం, ఇది పర్చేస్ చేయాలనే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఓకే, చాలా బాగుంటుంది, ఏస్తో సంబంధం లేకుండా. నేను ఇంతకుముందు చూపించాను కదా అలాంటి చైన్స్ పైకి వేసుకోవచ్చు, చిన్న ముత్యాల దండలు కానీ, చిన్న ఇలాగ పింక్ స్టోన్స్ వచ్చినవి కానీ, రూబీస్ పైకి కానీ, పింక్ మణుల పైకి కానీ వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. అప్పుడు నేను చూపించింది 390 అండి, దానికి దీనికి డిఫరెన్స్ ఒక్కసారి చూపిస్తాను. ఇదిగోండి, మీరు పక్క ఇలా చూస్తే మీకు ఏం డిఫరెన్స్ తెలీదు, డిఫరెన్స్ కానీ ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, సేమ్ మ్యానుఫ్యాక్చరర్, సేమ్ క్వాలిటీ, సేమ్ పాలిషింగ్, ప్రైస్ ఎందుకు మారింది అంటే చాలా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ స్టోన్ బయటకు వచ్చిందండి, మధ్యలో పింక్ స్టోన్ ఇక్కడ బయటకే వచ్చింది, కానీ దీని చుట్టూరు ఫ్రేమ్ యాడ్ చేశారు. మిగతా అది స్టోన్ సేమ్ అదే, అక్కడ లోపలికి డిజైన్ బయటకు వచ్చింది, ఇక్కడ స్టోనే బయటకు వచ్చింది. అండ్ స్క్రూస్ డిఫరెంట్, ఇది 390, చిన్న స్క్రూ, ఇది 350, ఇది స్క్రూ చిన్నది. అలాగే ఇక్కడ సైడ్ థిక్నెస్ అనేది మారింది, ఇందులో మెటీరియల్ అనేది ఎక్కువ యూజ్ చేశారు, ఈ మెటల్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ఉంటుంది. మీకు ఇలా చూసినా తెలియదు కానీ వెయిట్ చేస్తే ఇది వెయిట్ ఎక్కువ పడింది, సో అందుకని ఇది మనకు కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది. ఒక్కళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ అండి, మైక్రో ప్లేటింగ్ నేను ఏది చూపించినా ఫస్ట్ నుంచి మనకు వచ్చేది చెప్పినా ఏం పర్వాలేదు, పాలిషింగ్ అంతా కూడా మాకు కొన్ని అయితే మోస్ట్లీ ఈ సప్లయర్ నుంచి వచ్చేవి. మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కోయంబత్తూర్ నుంచి వస్తుంది, ఇండియా మొత్తం సప్లై చేస్తారు వీళ్ళు, మేజర్ సప్లయర్స్. మైక్రో పాలిషింగ్లో వీళ్ళదే టాప్ అనమాట, రెండింటికి ఒకళ్ళే మ్యానుఫ్యాక్చరర్. డిజైన్ ఏంటంటే కొంచెం మారింది, అదే నేను చెప్పాను, డిజైన్ ఒకటే అయినా లాట్ మార్చినప్పుడు కొన్ని రోజులు వేరే డిజైన్స్ చేస్తారు, తర్వాత ఇంకో డిజైన్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. మీకు వాడిన బీడ్స్ సేమ్, స్టోన్ సేమ్, మెటీరియల్ యూజ్ చేసిన థిక్నెస్ మారింది, వెయిట్ మారింది, అందుకని మీకు కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. లుక్ అయితే మీరు ఇలా చూడండి, ఏమి డిఫరెన్స్ అయితే ఏమీ తెలియదు మీకు. సో నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, రీస్టాక్ అయినాయండి ఇవి, కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. 390 వర్స్ ద ప్రైస్, ఇప్పుడు 350 ఫ్రీ షిప్పింగ్.
మంచి స్క్రూస్ వచ్చేస్తాయి, కంప్లీట్ మైక్రో పాలిష్, మంచి ఫ్లవర్లా వస్తుంది, చాలా అందంగా ఉంటుందండి. ఇది కూడా అంతే, చిన్న బాక్స్లో పెట్టుకోండి, సేమ్ గోల్డ్లా ఉంటుంది. 350 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. కావాలన్న వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 200 to 250 పేర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 350 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ ప్రెటీ గోల్డ్ కాపీ అండి, స్టోన్. ఇది ఫ్యాన్సీ పాలిషింగ్ కాదు, మైక్రో పాలిష్. మైక్రో పాలిష్ ఇవి. ఈ స్టోన్స్లో రీసెంట్గానో ఎప్పుడో మన నీత అంబానీ అనుకుంటా ఆవిడ వేసుకున్నారు, అప్పటి నుంచి ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇంత పైకి ఉండదు లేండి, కిందకే వస్తుంది. 20 inches లెంత్ వచ్చేసిందండి. బ్యాక్ చైన్ ఇచ్చేసారు వెనకాల, మీరు ఎలా అన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కిందకి కావాలంటే కిందకి పైకి. ఇందులో 3 కాంబినేషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. బట్ ఫ్యాన్సీ పాలిషింగ్ ప్రీమియం గోల్డ్ కాదు, మంచి మైక్రో పాలిషింగ్లో వచ్చేసినాయి. ఇలా స్టోన్స్లో ఈ అన్కట్స్లో అయినా లేకపోతే జీజేలో డైమండ్ ఫినిషింగ్లో అయినా ఏమవుతుందంటేనండి, మనకి ప్రీమియం గోల్డ్ పాలిషింగ్ పడినప్పుడు మీరు 10,000 పెట్టుకున్నా అది స్వెట్ పడిందంటే వెంటనే పోతాయి కలర్స్. జీజే ఆపేయటానికి మెయిన్ రీజన్ అదే. మార్కెట్లో కూడా మీరు గమనిస్తే తగ్గిపోయినాయి, కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి దానికి. బట్ లుక్ అనమాట, మీకు వన్ టైం యూజ్ అనే చెప్తాను నేనైతే. స్వెట్ పట్టకపోయినా మీరు ఎంత కాస్ట్ పెట్టుకున్నా ఎంత జాగ్రత్తగా వాడినా మహా అయితే సెకండ్ టైం కండి, థర్డ్ టైంకి వెనకాల కలర్ పోతుంది. కానీ ప్రైస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే డిజైన్స్కి మొత్తం స్టోన్స్ కాబట్టి. ఇదేంటంటే అదే స్టోన్ కేటగిరీలో మైక్రో పాలిష్, మీకు పాలిషింగ్ త్వరగా పోదా. ఇది జీజేలో వచ్చేవి ఏంటంటే ఇక్కడ పోతూ ఉంటాయి పాలిషింగ్. ఇది వచ్చేసి మంచి మైక్రో పాలిష్లో వచ్చేసింది, డిజైన్ అయితే చూసుకోండి. ఇది వచ్చేసి సీ గ్రీన్ అండి, సీ గ్రీన్ కాంబినేషన్. సీ గ్రీన్ కాంబినేషన్ షార్ట్ సెట్లా వస్తుంది. ఇక్కడ అంతా కూడా అన్కట్ గ్లాస్ కట్ స్టోన్స్లా వస్తాయి. స్టోన్ క్వాలిటీ చూడొచ్చు, పాలిషింగ్ కూడా చాలా బాగుంది. చుట్టూరు ఇలాగ డైమండ్ ఫినిష్ స్టోన్స్ వస్తాయి, కింద డ్రాప్ షేప్లో స్టోన్ వస్తుంది. స్టోన్ కలర్ అయితే వీడియోలో ఎలా కనిపిస్తుందో ఎగ్జాక్ట్ అలాగే ఉంటుంది. మంచి డిజైనర్ పీసెస్ అండి. ఇందులో చాలా చాలా ఇప్పుడు వస్తున్నాయి మార్కెట్లో బాగాని. 1500 నుంచి స్టార్ట్ చేసి 1200 నుంచి కూడా ఉన్నాయి, 2000 వరకు ఉన్నాయి. ఇది వచ్చేసి మైక్రో పాలిష్లో. ఇయర్ రింగ్స్ కూడా బాగా వచ్చినాయి అండి, మంచి డిజైనర్ ఇయర్ రింగ్స్. ఇది ఒక ఫ్యాన్సీ జ్యువెలరీ స్టోర్కి వెళ్ళి మీరు తీసుకున్నారంటే ఇదే ఇయర్ రింగ్స్ 800 నుంచి స్టార్ట్ చేసి 2000 వరకు కూడా ఉండొచ్చు. అన్ని ఫ్యాన్సీ పాలిషింగ్ల కంటే కూడా టాప్ పాలిషింగ్ అండి మైక్రో పాలిష్ అయితే. మీకు ఆ పాలిషింగ్లో వచ్చేస్తున్నాయి, కొంచెం రేర్. ఇలా డిజైనర్ స్టోన్ జ్యువెలరీ మైక్రోలో చాలా రేర్ అనే చెప్పాలి. ఇప్పుడు ఇవి కూడా మనకి సెట్కి వచ్చేసి 8-8 కలర్కి వచ్చేసి 8-8 సెట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇది ఒక కలర్ కదా మీరు చూసేది, ఇంకొకటి లైట్ పింక్ ఉంది, అలాగే డార్క్ రెడ్ కూడా ఉంది. డ్రెస్సెస్కి శారీస్కి చాలా బాగుంటుంది. ఓన్లీ 1390 ఫ్రీ షిప్పింగ్, 1390 ఫ్రీ షిప్పింగ్. ఇలా డిజైనర్ మనకి స్టోన్ కేటగిరీలో చూస్తున్నారు అంటే డెఫినెట్లీ పర్చేస్ చేయండి. స్టాక్ లిమిటెడ్ ఉంది, చాలా మంచి ప్రైస్కి ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ రావండి. సేమ్ ఇదే మ్యానుఫ్యాక్చరర్, నేను ఎవరైతే ఎవరి దగ్గర అయితే ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ తెప్పిస్తానో మళ్ళీ మళ్ళీ రావు. సో వచ్చినప్పుడైతే మీరు యూస్ చేసుకోండి. 1390 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. కావాలన్న వాళ్ళు అయితే ఈ కలర్లో కావాలన్న వాళ్ళు ఇలా తీసేసుకోండి. బీడ్ చుట్టూరు కూడా స్టోన్ రైలింగ్ చూసారు ఎంత బాగా ఇచ్చేశారు, పుష్ బ్యాకే వచ్చేస్తుంది, కంప్లీట్ మైక్రో పాలిష్. ఇది సీ గ్రీన్ కదా మీరు చూసారు. ఇంకొకటి వచ్చేసి మంచి పింక్, లైట్ పింక్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇవి రావటం చాలా బాగుంటుందండి, చాలా క్లాస్గా ఉంటుంది. ఇది వచ్చేసి పింక్, పింక్కి కూడా అంతే సేమ్ అలానే వచ్చిన ఇయర్ రింగ్స్. 1390 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసుకోండి ప్లీజ్ అండి, బ్లాక్ చేయొద్దు. లిమిటెడ్ ఉన్నాయి, 8-8 పీసెస్ ఉన్నాయి. రెడ్లో అయితే 6 or 7 ఉన్నట్టున్నాయి. ఇలా వస్తాయి ఇయర్ రింగ్స్, చాలా బాగుంటుంది క్వాలిటీ. ఇంకా మైక్రో పాలిష్ బాగుంటుంది. 20 inches లెంత్ వస్తుంది కానీ మీరు ఇంకొంచెం బాగా పైకి కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు, శారీ పైకి కావాలన్నా కూడా పెట్టేసుకోవచ్చు. పింక్లో కావాలి అన్న వాళ్ళైతే పింక్ తీసేసుకోండి. 1390 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. 1390 ఫ్రీ షిప్పింగ్. స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, స్టోన్ ఫిట్టింగ్ కూడా చూసారా ఎంత బాగా ఇచ్చేసారో ఫిట్టింగ్ పైకి వచ్చేసి. పింక్లో కావాలన్న వాళ్ళు పింక్. నెక్స్ట్ వచ్చేసి రెడ్లో 6 or 7 ఉన్నాయండి, 8 కూడా లేవు. రెడ్ కూడా చాలా బాగుంది, మంచి బ్రైట్. ఇలా చూస్తే కొంచెం వైన్ కలర్ లాగా లైట్ పాస్ అవుతున్నట్టు ఉంటుంది కానీ ఇలా వేసుకున్నారంటే మంచి బ్రైట్ రెడ్ రూబీ లాగా ఉంటుంది. ఇది రెడ్ మీకు ఇప్పుడు కలర్ క్లియర్గా అర్థమైంది కదండి, ఎలా కనిపిస్తుందో కలర్ షేడ్ అలాగే ఉంటుంది వేసుకున్నప్పుడు. ఇది
ఈ డార్క్ కలర్లో మాత్రం ఇదే ఉందండి. బాటిల్ గ్రీన్ ట్రై చేశాను కానీ కుదరలేదు, వేరే డిజైన్లో రావచ్చు మేబీ నెక్స్ట్ వీక్. కానీ ఈ షేడ్స్లో ఈ ప్యాటర్న్స్లో బాటిల్ గ్రీన్ అంత లుక్ లేదనమాట. ఈ కలర్స్ బాగున్నాయని ఈ కలర్సే తెప్పించాను. 1390 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే స్క్రీన్ షాట్ పెట్టేసాను. ప్యాటర్న్ సేమ్, పైన మీకు అలా గ్లాస్ కట్ స్టోన్స్ వస్తే సర్కిల్ షేప్, కింద పెండెంట్ ఏమో డ్రాప్ షేప్లో వచ్చేస్తుంది. 1390 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్. ఇలా రెడ్లో కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి. 1390 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబో అండి, బ్లాక్ డైమండ్స్లో. ఎస్ కాంబో అంటే దీంతోపాటు ఒక ఇయర్ రింగ్స్ అయితే కాంబోగా ఇస్తున్నాను మీకు, చెప్తాను. కంప్లీట్ కట్టుతీగ అండి ఇది, మొత్తం కట్టుతీగ, ఒరిజినల్ బ్లాక్ డైమండ్స్, ఒరిజినల్ స్వరస్కీస్. స్వరస్కీస్ గుత్తులుగా అల్లింది కూడా మీకు కట్టుతీగతో అల్లిందే. 16 inches అండి, కరెక్ట్ 16 inches మాత్రమే వస్తుంది. అన్ని నెక్ సైజెస్కి వస్తుంది. 15, 16, 17 ఎవరికైనా అన్ని నెక్ సైజెస్కి వస్తుంది. 15 అంటే కొంచెం బాగా నెక్కుంటుంది, అది కూడా మీకు హెల్దీ నెక్ ఉన్న వచ్చేస్తుంది. బట్ చాలామంది అలా ఇష్టపడచ్చు పడకపోవచ్చు, కాబట్టి కరెక్ట్ 16 inch కంప్లీట్ బ్లాక్ డైమండ్స్. 2.5-3 mm మధ్యలో ఉంటాయి బ్లాక్ డైమండ్స్. ఇక్కడ మీకు 1 inch 1 inch గ్యాప్కి స్వరస్కీస్ అల్లారండి, 2 mm స్వరస్కీస్. ఈ అల్లిన తీగుంది కదా, ఇది కూడా కట్టుతీగే, మైక్రో కాదు. సో కట్టుతీగ మనం యూజ్ చేసేది 300-350 ఉంటుంది పర్ గ్రామ్ కాస్ట్, దాన్ని బట్టి మీకు ప్రైస్ అనేది ఉంటుంది. ఇలా వస్తుందన్నమాట, చాలా అందంగా ఉంటుందండి. మీకు మధ్యలో ఆ స్వరస్కీస్ గుత్తుల్లా కనిపిస్తూ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ 16 inches చేయించాము. దీంతో పాటు కాంబోగా అయితే ఇయర్ రింగ్స్ ఇస్తున్నాము. కాంబో ఇయర్ రింగ్స్ వద్దు అన్నా ఇలా చైనైనా తీసుకుంటాను. మీకు దేనికి దానికి సపరేట్ ప్రైస్ అయితే చెప్తానమాట. కావాలన్న వాళ్ళైతే తీసేసుకోండి, బాగా రెగ్యులర్గా యూస్ చేయొచ్చండి. కొంచెం తడవకుండా, స్వెట్ పట్టినప్పుడు యూస్ చేయకుండా, పడుకున్నప్పుడు తీసేసి చూడండి, చాలా రోజులు వస్తాయి. బ్లాక్ డైమండ్స్ ఒరిజినల్ అండి ఇవి, బ్లాక్ డైమండ్స్ ఒరిజినల్. మీరు గోల్డ్లో కూడా అల్లించుకోవచ్చు. కట్టుదీగ అయితే ఒకసారి చూసుకోండి అల్లిక. చిన్న స్వరస్కీస్, స్వరస్కీస్ చిన్నగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి, ఇలాగ చిన్న ఇయర్ రింగ్స్ బ్లాక్ స్టోన్. ఇవి మేము తెప్పించడం 50 pairs వరకు వచ్చినాయి అండి రావటం. బ్లాక్ స్టోన్లో డ్యామేజెస్ ఎక్కువ ఉంటాయి, గోల్డ్లో కూడా మీకు అందుకే బ్లాక్ స్టోన్ తక్కువ. డ్యామేజ్ లేనివి, నీట్గా ఉన్నవి చూసి చేయించాం. ఒక 35-37 సెట్స్ అయితే వస్తాయన్నమాట. మీకు చాలా బాగుంది స్టోన్ క్వాలిటీ కూడా, ప్లెయిన్ బ్లాక్లా కాకుండా మనకి బ్లాక్ డైమండ్ ఎలా అయితే గ్రేట్ ఇంట్లో షైన్ ఉంటుందో అలా షైన్ ఉన్నాయండి. ఫ్రేమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. కింద మీకు స్వరస్కి, ఒరిజినల్ స్వరస్కి అనేది ఒకటి అల్లించడం జరిగింది. నేను పక్క పక్కన పెట్టి చూపిస్తే మీకు కాంబో ఎలా అన్నది ఒక ఐడియా వస్తుంది. ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట. 1290 ఫ్రీ షిప్పింగ్ అండి కాంబో ప్రైజ్. విడిగా చైన్ కావాలన్నా కూడా నేను ఆ ప్రైస్ చెప్తాను, విడిగా చైన్ కావాలన్న వాళ్ళు అది తీసుకోండి. బట్ ఇయర్ రింగ్స్లో 0 margin అండి, ఇయర్ రింగ్స్లో మీకు ఇచ్చేదైతే 0 margin, వచ్చిన ప్రైస్కే మీకు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి కాంబో తీసుకుంటేనే మీకు అది ప్లస్ అవుతుంది. దీనిపైగానే కాదు, ఎనీ బ్లాక్ డైమండ్స్ పైకి చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. కింద స్వరస్కి కూడా వచ్చేసింది కదా, ఓవెల్ షేప్లో స్టోన్ వచ్చేసి చుట్టూరు వైట్ స్టోన్స్, కింద ఒక 4-5 mm అనుకోండి, 5 mm స్వరస్కి వచ్చేస్తుంది, పుష్ బ్యాగ్స్ వస్తాయన్నమాట. ఇలా కాంబో కావాలి అనే వాళ్ళు అయితే 1290 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్. ఎందుకంటే మనకి స్వరస్కీస్ అల్లారు కదండి, అది కూడా కట్టుదిగే వస్తుంది, ప్లస్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తున్నాయి. 1290 ఫ్రీ షిప్పింగ్. కాంబో కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి, కంప్లీట్లీ కట్టుతీగండి. మంచి ఒక సెట్లా ఉండిపోతుంది, అలా మీరు పక్కన పెట్టేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ అయితే ఇంకా దేనిపైకైనా కూడా వేసేసుకోవచ్చు మీరు. ఇలా ఉంటుంది అన్నమాట, 16 inches కరెక్ట్గా వస్తుంది. గోల్డ్లో కూడా చేయించుకుంటున్నారండి, బయట కూడా నేను చూశాను ఇద్దరు ముగ్గురు దగ్గర వేసుకోవటం. ఇప్పుడు బాగా నడుస్తుంది ఇలాగా, మధ్యలో ఇలా గుత్తులు గుత్తులుగా వచ్చి డిఫరెంట్గా జస్ట్ అల్లేసేయటం, మధ్యలో ఒక బీడ్ అల్లటం, లేకపోతే కింద పెండెంట్ పెట్టేయటం కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా అందంగా కనిపిస్తూ ఉంటాయి, చిన్నగా కళగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇలా గుత్తులు గుత్తులుగా వచ్చేసరికి. ఓన్లీ చైన్ కావాలి అంటే 1090 ఫ్రీ షిప్పింగ్ అండి. ఓన్లీ చైన్ కావాలి అన్న వాళ్ళైతే ఓన్లీ చైన్ తీసుకోండి, అది కూడా ప్రైస్ చూపిస్తాను. బట్ ఇయర్ రింగ్స్తో తీసుకుంటేనే మీకు మంచిదండి, 200 rupees కదా. ఇయర్ రింగ్స్లో మేము వేసేది 0 margin కాబట్టి మీకు మంచి ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి. ఓన్లీ ఇయర్ రింగ్స్ అయితే ఇవ్వలేనండి, దయచేసి అడగొద్దు. అవి ఉండటమే 35 pairs, 37 ఉన్నాయి అంతే. ఓన్లీ చైన్ కావాలి అంటే కనుక 1090 ఫ్రీ షిప్పింగ్. మీకు పర్ల్స్లో ఏదైనా స్టడ్స్ ఉన్నాయి, పేరప్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు. ఇవే చూపిస్తున్నారు ఇవిడ ప్రతి దానికి అనుకోకండి, బట్ చాలా బాగుంటాయి, ఆ షేడ్లోనే ఉంటాయి కాబట్టి.
1090 ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ చైన్. 16 inches వస్తుందండి, కరెక్ట్ 16 inches. మేకింగ్ అయిపోయినవి, సో లెంత్ పెంచమని అడగొద్దు. లెంత్ పెంచినా బాగోవండి, చిన్న గుత్తులు కదా, మీకు ఆ నెక్ ఉంటేనే అందంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. 1090 ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ చైన్ కావాలి అంటే, మీకు కాంబో కావాలి ఇయర్ రింగ్స్తో అంటే కనుక 1290 ఇలాగ. ఇయర్ రింగ్స్ సపరేట్ అయితే ఇవ్వట్లేదు, ఇవి ఎక్కువ లేవు కాబట్టి. సో ఫాస్ట్గా ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే చూపించేస్తాను. బ్యాంగిల్స్ చూపించే ముందు ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఒక్కసారి క్లియర్గా సైజెస్ చెప్తానండి. మేము పంపించే బ్యాంగిల్స్ ఎగ్జాక్ట్ స్కేల్ మెజర్మెంట్ ప్రకారం ఉంటాయి. 2 4 2 6 2 8 2 10 సైజెస్ ఉంటాయి. మీరు సపోజ్ 2 6 తీసుకున్నారనుకోండి, 2 5 కి 2 6 కి మధ్యలో ఉంటుంది. సో స్కేల్ మెజర్మెంట్ ప్రకారం మీరు కరెక్ట్గా 2 6 అయితే మేము పంపించేది సరిపోతుందండి. ఓకే, 2 4 ఉంది, 2 3 ఉంది అంటే కనుక రిటర్న్ తీసుకుంటాం. బట్ మేము 2 6 పంపిస్తే మీరు 2 4 పంపారు అలా అంటున్నారు, అలా ఉండదండి. స్కేల్ మెజర్మెంట్ ప్రకారం ఎగ్జాక్ట్ ఉంటాయి మా దగ్గర. సో చూసి మీ సైజ్ ఏదో అది తీసుకోండి. మీరు యూజ్ చేసే బ్యాంగిల్స్ మట్టి గాజులు ఒకసారి 2 6 అంటే 2 8 ఉండొచ్చు, 2 4 కూడా ఉండొచ్చు. సో అలా కాకుండా స్కేల్ మెజర్మెంట్ ప్రకారం, స్కేల్లో ఇలా ఉంటాయి కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి మొత్తం 16 ఉంటాయి అన్నమాట. సో బ్యాంగిల్ ఏంటంటే 2 10 లాస్ట్ కాదు, 2 12 2 14 2 16 కూడా ఉంటుంది. దాన్ని బట్టి మెజర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇది ఒకసారి మీకు చూపిస్తాను. ఇంకొక బ్యాంగిల్ ఉంది, అది ఇంకా చిన్న సైజ్ వచ్చింది, ఇది చూపిస్తాను. మీరు ఇక్కడ ఒకసారి చూసుకోండి, ఇక్కడ నుంచి 1 2 ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోండి ఒకసారి, 1 2 3 4 5 6 కదా, నేను చూపించేది 2 6 అండి. మీకు ఇది ఎలా వచ్చిందంటే 2 5 కి 2 6 కి మధ్యలోకి వస్తుంది. సో 2 6 అయితే మీకు సరిపోతుంది. 0.1 కూడా కాదు, 0.5 మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో కరెక్ట్గా నేను పెట్టానంటే ఆ 2 6 కూడా కవర్ అయిపోతుంది. సో మీకు ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలని చెప్తున్నాను. 2 6 వాళ్ళు 2 6 తీసుకోండి, 2 4 వాళ్ళు 2 4 తీసుకోండి, కరెక్ట్గా మెజర్ చేసుకుని. కమింగ్ టు ది 750 బ్యాంగిల్స్ అండి, ఇవి రీస్టాక్ అయినాయి. దయచేసి అవైలబిలిటీ అడిగి పేమెంట్ చేయండి. గోల్డ్ కాపీ అండి, ఇంత నచ్చుతాయి అనుకోలేదు. నచ్చింది నాకు పర్సనల్గా, ప్రైస్ కూడా బాగుంది, నచ్చుతాయి అనుకున్నాను, కానీ ఇంత రెస్పాన్స్ ఉంటుందని అనుకోలేదు. థర్డ్ టైం రీస్టాక్ ఒకటే మంత్లో పాసిబుల్ కూడా అవ్వటం మన అదృష్టం, పాసిబుల్ అవ్వదు అన్నన్ని రీస్టాక్ ఒకేసారి. ఇక్కడ ఈ రిబ్బన్ ప్యాటర్న్ వచ్చినంత వల్ల గోల్డ్కి వచ్చిందండి, అక్కడ నచ్చింది చాలామంది కస్టమర్స్కి. ఓకే, వైట్ స్టోన్స్ అటు ఇటు ఫ్లవర్ మధ్యలో రిబ్బన్ ప్యాటర్న్ వస్తుంది, దానికి మాత్రం మనకి ఇలా ఫ్రేమ్ ఇచ్చారనమాట. అన్నిటికి ఇచ్చేస్తే మళ్ళీ రొటీన్గానే ఉండేది. మీకు డబల్ ఫ్రేమింగ్లో వస్తాయి బ్యాంగిల్స్ కూడా, స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఏ సైజ్ వాళ్ళు ఆ సైజ్ వాళ్ళే తీసుకోండి. 2 4 తీసుకుంటే 2 3 కి 2 4 కి మధ్యలో ఉంటుంది, అంటే తప్ప 2 2 ఉండదు, 2 3 కూడా ఉండదండి, 2 3 కి 2 4 కి మధ్యలో ఉంటుంది అనమాట. సో 2 4 అయితే 2 4 తీసుకోండి, ఓకేనా. సో 2 6 వాళ్ళకి ఏంటంటే 2 5 కి 2 6 కి మధ్యలో ఉంటుంది మేము ఇచ్చేది. 2 8 ఏంటంటే 2 7 కి 2 8 కి మధ్యలో, 2 10 ఏంటంటే 2 9 కి 2 10 కి మధ్యలో. ఇంత వివరంగా చెప్తున్నాను, దయచేసి విని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఈరోజు వీడియోలో 2 designs ఆఫ్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. ఇది మీరు రెగ్యులర్గా చూసేది ఇదొకటి, ఇంకొకటి ఇది. ఈ రెండు కూడా ఇలానే ఉంటాయి, ఇంతే సైజెస్లో ఉంటాయి. ఓకే, ఇవి కూడా అంతే, నేను ఎలా అయితే సైజ్ చెప్పానో సేమ్ అలానే ఉంటాయి. ఫస్ట్ ఇవి అయితే చూపించేస్తాను, 750 ఫ్రీ షిప్పింగ్. కావాలన్న వాళ్ళైతే సైజ్తో పాటు స్క్రీన్ షాట్ అనేది షేర్ చేసేసాను. లాస్ట్ ఇవి వచ్చేసి 4 బ్యాంగిల్స్ అండి, సేమ్ అంతే, మంచి మైక్రో పాలిష్. ఇందులో డబల్ బ్యాంగిల్స్ ఇంతకుముందు చూపించామనుకుంటండి, లేకపోతే వేరే మల్టీ స్టోన్లో చూపించినట్టున్నాం. ఇవి వచ్చేసి బ్లాక్ స్టోన్లో వస్తాయి. సర్కిల్ వచ్చేసి ఒక బ్లాక్ స్టోన్ వస్తుంది, ఆ సర్కిల్ పైన మీకు చెక్కుడు ఇచ్చేసారు అంబ్రిల్లా ప్యాటర్న్లో, అందుకని అది కూడా చెక్కుడు వల్ల మెరుస్తూ ఉంటుంది. 4 4 బ్యాంగిల్స్ వస్తాయండి, స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. 550 ఫ్రీ షిప్పింగ్, 550 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. మీరు మధ్యలో మట్టి గాజులు ఏదైనా వేసుకుని అటు ఇటు వేసుకోవచ్చు, లేదు సింగిల్ బ్యాంగిల్ యూజ్ చేసుకున్నా బాగుంటుంది, షైన్ ఉంటాయి కాబట్టి. బ్లాక్ ఎక్కువ కాకుండా మీకు గోల్డ్ చెక్కుడు ఆ షైన్, బ్లాక్ స్టోన్ షైన్ కనిపిస్తూ ఉంటుంది. స్టోన్ అండి ఇది, బ్లాక్ స్టోన్. 550 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. 4 వేసేసుకున్నా కూడా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో కూడా ఆల్ 4 sizes అవైలబుల్. ఇదిగోండి ఇలా ఉంటాయి, మంచి మైక్రో పాలిష్ అన్నమాట. 550 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టే ఉంటాయండి ఈ సైజెస్ కూడా. ఇంకేమన్నా తక్కువ ఉంటాయి లేదు ఎక్కువ ఉంటాయి అంటే నేను క్లియర్గా అవి చూపించినప్పుడు చెప్తాను. ఈ రెండు మాత్రం ఎగ్జాక్ట్ నేను ఇప్పుడు స్కేల్లో ఎలా అయితే చెప్పానో 0.5 డిఫరెన్స్లో సేమ్ అదే ఉంటాయి. సో మీ బ్యాంగిల్ సైజ్ ఏదైతే ఉంటుందో ఆ సైజే తీసుకోండి. 550 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. కావాలన్న వాళ్ళు ఇలా తీసేసుకోండి. గివ్ అవే ఒకసారి తీసేస్తానండి. 2 videos నుంచి పిక్ చేయాలండి. ఫస్ట్ వచ్చేసి 8 days బ్యాక్ వీడియో, మీకు డేట్ చూపిస్తాను. May 31st రోజు పోస్ట్ చేసిన వీడియో నుంచి ఇప్పుడైతే ఇద్దరిని పిక్ చేస్తాను.
కే అలేఖ్య గారు ఫస్ట్ విన్నర్ అండి 732 లైక్. మీరు ఇలా ఒక స్క్రీన్ షాట్ మీ లైక్ స్క్రీన్ షాట్ కూడా పంపించాలి. సెకండ్ విన్నర్ వచ్చేసి సుదీక్ష గారు 719 లైక్. మీరు ఇలా ఒక స్క్రీన్ షాట్ మీ లైక్ స్క్రీన్ షాట్ పంపించాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన లేటెస్ట్ వీడియో, అది కూడా ఒకసారి డేట్ చూపిస్తాను. ఇదండి ఈ వీడియో 4 డేస్ బ్యాక్. ఇది వచ్చేసి జూన్ 4 రోజు పోస్ట్ చేసాం. ఈ వీడియో నుంచి ఇప్పుడు ఇద్దరిని పిక్ చేద్దాం. ఫస్ట్ విన్నర్ వచ్చేసి ఆదిలక్ష్మి గారు 415 లైక్. వెరీ నైస్ బ్యూటిఫుల్ కలెక్షన్, థ్యాంక్ యూ అండి. మీరు ఇలా ఒక స్క్రీన్ షాట్ మీ 415 లైక్ స్క్రీన్ షాట్ పంపించాలి. అండ్ సెకండ్ విన్నర్ వచ్చేసి మల్లేశ్వరి గారు, మన రెగ్యులర్ కస్టమర్, 312 బ్యూటిఫుల్ కలెక్షన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా రెగ్యులర్గా ఆర్డర్ పెడుతూ ఉంటారు, కమెంట్ కూడా ఎప్పుడు మిస్ అవ్వరు, పెడుతూనే ఉంటారు అనమాట. మీరు సెకండ్ విన్నర్, ఇలా ఒక స్క్రీన్ షాట్ మీ లైక్ స్క్రీన్ షాట్ పంపించండి. సో మీరు పర్చేస్ చేసినా చేయకపోయినా మా కలెక్షన్ నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ అలాగే ఆర్డర్స్ మిస్ అవుతున్నాము అని కొంతమంది అంటున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ వస్తుంది, మీకు నచ్చింది, ఒక 40 or 50 మినిట్స్ ఉంటుంది వీడియో చూసి, ఓకే ఇది నచ్చింది ఇది తీసుకుంటామని ఫిక్స్ అయితే ఒక క్వైరీ పెట్టేసి వదిలేసేయండి. రిప్లై ఖచ్చితంగా వస్తుందండి. రిప్లైస్ ఇవ్వకుండా బిజినెస్ ఎలా చేస్తాను చెప్పండి. కింద నుంచి లైన్గా రిప్లైస్ ఇస్తాం. కొంచెం ఓపిక పట్టండి. మీరు వన్స్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసిన తర్వాత మీ పేమెంట్ చేసిన డేట్ నుంచి మీకు ఇన్ టైం ప్రొడక్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఓకే అన్న వల్ల ఆర్డర్ పెట్టుకోండి. లేదు మీకు ఏదైనా కొంచెం ఎమర్జెన్సీ ఉంది అంటే, విత్ ఇన్ హైదరాబాద్ ఉన్న వాళ్ళు చాలామంది పోర్టర్ బుక్ చేసుకుంటున్నారు, స్టోర్కి వచ్చి తీసుకుంటున్నారు, అంతా జరుగుతుందండి. ఒకసారి పేమెంట్ చేయకముందు చెప్పండి మాకు ఇలా ఇలా ఈ డేట్కి కావాలండి, అవుతుందా, లేకపోతే నాకు ఖచ్చితంగా ట్రాకింగ్ మీరు డిస్పాచ్ చేసిన వెంటనే ఇచ్చేయాలి, అవుతుందా అని చెప్తే దాన్ని బట్టి వీల్ గో ఆన్ యువర్ వే, మీరు అన్నట్టు మేము వెళ్తాం. అందరూ అడిగారు కదా, కొంతమందికి అర్జెన్సీ ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి నో ప్రాబ్లం, వీ కెన్ చేంజ్ దట్. బట్ అలా కాకుండా పేమెంట్ చేసేసిన తర్వాత రెండో రోజే ట్రాకింగ్ ఏది, మూడో రోజే ఐటెం రాలేదు ఇలా అంటున్నారు, నో ప్రాబ్లం, వాళ్ళకు కూడా చెప్తున్నాము ఇలా ఇలా అండి ప్రాసెస్ అని చెప్పేసి. సో మీరు ముందే అవన్నీ ఒకసారి వినేసి ముందే అడిగేశారు అనుకోండి, మీకు ప్రాబ్లం ఉండదు, మాకు ప్రాబ్లం ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.